హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. నిన్న నైట్ మ్యాచ్ చూశారు కదా, ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయిందనే చెప్పాలి. దేవదత్ పడికల్ కొంచెం స్ట్రైక్ని బాగా రొటేట్ చేసి ఉన్నా, ఒకవేళ మ్యాక్స్వెల్ రన్అట్ కాకున్నా ఆర్సీబీ చాలా ఈజీగా మ్యాచ్ గెలిచేది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఆర్సీబీ ఒక మంచి ఛాన్స్ని మిస్ చేసుకుంది. అదేంటంటే టాప్ టూకి వెళ్ళడం. అయితే ఇప్పటికీ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ చాలా కష్టమైన ఛాన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఆడే మ్యాచ్లో ఆర్సీబీ చాలా మంచి రన్ రేట్తో గెలవాలి. సో అప్పుడే వెళ్తుంది, అది కూడా సిఎస్కే ఒకవేళ ఓడిపోతే. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక ఈరోజు 2021 ఐపీఎల్ పేస్టులో రెండు మ్యాచ్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ఉంటే, రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మొదటి మ్యాచ్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 3:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు, కానీ చెన్నై సూపర్ కింగ్స్కి కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ మ్యాచెస్ ఆడే ముందు కొంచెం కాన్ఫిడెన్స్తో ఒక విన్తో వెళ్ళారంటే వాళ్ళకు బాగుంటుంది. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా ఫ్రీ మైండ్తో ఆడుతుంది. ఎలాగంటే నేను ఎస్ఆర్ఎస్ ఆడింది కదా అలా, ఎందుకంటే వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ మ్యాచ్ విషయంలో. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్, ఈ పిచ్ కొంచెం డీసెంట్ బ్యాటింగ్ పిచ్, భారీ స్కోర్స్ రావు కానీ బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది. అయితే స్లో బౌలర్స్కి బాగా ఉంటుంది. ఇక మనం ఈ రెండు టీమ్స్ విషయానికి వచ్చామంటే, చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ ఆడిన 5 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. అయితే చివరిగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్తో 1 ఓడిపోయింది, రాజస్థాన్ రాయల్స్తో 1 ఓడిపోయింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ చేతులారా పోగొట్టుకుంది, ఒక క్యాచ్ను మిస్ చేసుకొని మూలం చెల్లించుకుంది. ఇక పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది, చివరిగా ఆడిన మ్యాచ్ ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో. ఇక మనం ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే, ఈ రెండు టీమ్స్ ఏ చేంజెస్ లేకుండా బయలో దిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఒకవేళ చేంజెస్ ఉంటే మాత్రం సిఎస్కేలోనే ఉండాలి. రాబీన్ ఊతప్ప ప్లేస్లో సురేష్ రైనా వస్తాడా రాడా, ఇది ఒక డౌట్గా ఉంది. ఇక శామ్ కరణ్ ఐపీఎల్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఇక అంతేకాకుండా T20 వరల్డ్ కప్ నుండి కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు. అతనికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది. అతని స్థానంలో ముంబై ఇండియన్స్ టీంలో నెట్ బౌలర్గా ఉన్న డామినిక్ డ్రేక్స్ని చెన్నై సూపర్ కింగ్స్ రీప్లేస్ చేసింది. అయితే ఇతను బర్బేడియన్ క్రికెటర్, వెస్టిండీస్లో ఆడుతూ ఉండేవాడు, పెద్దగా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు, తక్కువ మ్యాచ్లు ఆడాడు కానీ ఆడిన కొన్ని మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు. సో అతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తుందేమో చూడాలి. సో ఈ విధంగా సిఎస్కేలో చేంజెస్ జరిగే అవకాశం ఉంది. ఇక మనం ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ విషయానికి వచ్చామంటే, ఇప్పటి వరకు 25 మ్యాచ్లు జరిగితే అందులో చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 9 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యం అనేది కొంచెం కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ పైన. ఇక ఈ మ్యాచ్లో ఈ రెండు టీమ్స్ వీక్నెస్ విషయానికి వచ్చామంటే, అది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ సైతం, చెన్నై సూపర్ కింగ్స్ సైతం రెండు కూడా ఓపెనర్స్ పైన ఎక్కువ ఆధారపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ ఎవరో ఒకరు ఫెయిల్ అవడం వల్ల ప్రెషర్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సైడ్ చూసామంటే మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఏడెన్ మార్గ్రామ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, నికోలస్ పురాన్ ఫెయిల్ అవుతున్నాడు. సో అతను బాగా పర్ఫామ్ చేయాలి. ఇక సర్ఫరాజ్ ఖాన్ చివరి మ్యాచ్లో వచ్చాడు, డక్కౌట్గా వెను తిరిగాడు, అతను కూడా బాగా ఆడితే బాగుంటుంది. అవకాశాలు ఎప్పుడూ రావు, వచ్చిన అవకాశం అందిపుచ్చుకోవాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీంలో రుద్రాజ్ గైక్వాడ్, డ్యూప్లెసిస్, వీళ్ళపైన టీం ఎక్కువ ఆధారపడుతుందని క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే తర్వాత వచ్చే ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోవడానికి అదే ముఖ్య కారణం. అంటే కొంచెం మంచి స్కోర్ వచ్చేది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నామంటే, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కొంచెం బలంగా కనిపిస్తోంది పంజాబ్ కింగ్స్తో కంపేర్ చేసినప్పుడు. పంజాబ్ కింగ్స్లో ఎవరో ఒకరు ఎగ్గు పరుగులిస్తున్నారు ఏదో ఒక మ్యాచ్లో. సో అదే వాళ్ళు కొంచెం దెబ్బతీస్తోంది. చివరి మ్యాచ్ చూసామంటే అన్ని మ్యాచ్లు బాగా పర్ఫామ్ చేసిన హర్షదీప్ సింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 3 ఓవర్స్లోనే ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు. సో అది కొంచెం వాళ్ళకు మైనస్ అయింది. సో ఈ మ్యాచ్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఈ రెండు టీమ్స్ బాగా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక మీరు మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు నోటిఫికేషన్ రన్ వీడియోస్ని అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఒకటి ఛానల్, ఒకటి నా పర్సనల్, ఏదైనా సరే ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. చాలా మంది మన సబ్స్క్రైబర్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను, మీతో కూడా ఇంటరాక్ట్ అవుతాను. రిప్లై లేట్ ఇవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఇస్తాను. ఇక మనం డ్రీమ్ 11 టీమ్ విషయానికి వచ్చామంటే, డ్రీమ్ 11 టీమ్ అనేది ఓన్లీ డ్రీమ్ 11 మాత్రమే కాదు, ఎటువంటి ఫ్యాంటసీ యాప్లోనే యూజ్ చేయండి. ప్లేయింగ్ 11లో చిన్న చిన్న మార్పులు ఉంటే చేంజ్ చేసుకోండి. కేవలం 1 or 2 ఉంటాయంటే బెస్ట్ రెండు ఆప్షన్స్ ఇస్తాను. ఈ రెండు ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ ప్లేయింగ్ 11 ప్రాబ్లం వస్తుందని మీరు అనుకుంటూ ఉంటే కుబేరా ఫ్యాంటసీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు పవర్ ప్లే వరకు కూడా టీమ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు. దాంతోపాటుగా డియో మోడ్, ఇదే సూపర్ ఆప్షన్. 5 మెంబర్స్లో కేవలం ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి,
వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే మీరు విన్. చాలా మంది అలాగే విన్ అవుతున్నారు. ఇక ఈ రెండు ఆప్షన్స్ ఏంటో చూసేయండి. ఫ్రెండ్స్, డ్రీమ్ ఎలెవెన్ టీమ్ ఆప్షన్ 1, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాట్స్మెన్స్ మయాంక్ అగర్వాల్, ఎయిడన్ మార్క్రమ్, రుతురాజ్ గైక్వాడ్, ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, మోసిస్ హెన్రిక్స్, మొయిన్ అలీ, బౌలర్స్ దీపక్ చాహర్, మొహమ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్. ఇక ఆప్షన్ 1లో కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ మొయిన్ అలీ. డ్రీమ్ ఎలెవెన్ టీమ్ ఆప్షన్ 2, వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, బ్యాట్స్మెన్స్ ఫ్యాఫ్ డూప్లెసిస్, ఎయిడెన్ మార్కరమ్, రుతురాజ్ గైక్వాడ్, ఆల్రౌండర్స్ మోసిస్ హెన్రిక్స్, డ్వేన్ బ్రేవో, మొయిన్ అలీ, బౌలర్స్ దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్, రవి బిష్నాయ్. ఆప్షన్ 2లో కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ ఫ్యాఫ్ డూప్లెసిస్. ఇక మనం ప్రిడిక్షన్ లోకి వెళ్లే ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో కీ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే రుతురాజ్ గైక్వాడ్ సూపర్ గా పర్ఫామ్ చేయాలి, అలాగే మిడిల్ లో అమ్మటి రాయుడు సూపర్ గా పర్ఫామ్ చేయాలి, ఒకవేళ అర్లీ వికెట్స్ పడితే. ఇక బౌలింగ్ లో దీపక్ చాహర్ బాగా పర్ఫామ్ చేయాలి. ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కి బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చామంటే కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు, సో అతను కూడా అలాగే కంటిన్యూ చేయాలి తన ఫామ్ ని. ఇక బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, ఇక బ్యాటింగ్ లో ఎయిడెన్ మార్కరమ్, ఈ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తే టీమ్ కి బాగా ప్లేస్ అవుతుంది. ఇక ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం కూడా చెబుతాను. మనం ఏ విధంగా సరే చూసుకున్నప్పుడు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా పంజాబ్ తో కంపేర్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది. కేవలం ఆ ఒక్క కారణం వల్లే చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో కొంచెం ప్రెజర్, అంటే ఎవరికి కూడా ప్రెజర్ లేదు, కానీ ప్రెజర్ కొంచెం మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, చెన్నై సూపర్ కింగ్స్ తమ టాప్ పొజిషన్ అలాగే ఉంచుకోవాలని ఆడొచ్చు, లేకుంటే ప్లేఆఫ్స్ కి వెళ్లే ముందు ఒక మంచి విజయాన్ని సాధించాలని ఆడొచ్చు. అలాంటి ఏ గోల్స్ లేకుండా పంజాబ్ కింగ్స్ బరిలో దిగుతోంది, కాబట్టి వాళ్ళకు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.